హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టయోటా ఇనోవా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్ అండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తానండి. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఎన్ఓసి ఇస్తా, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత మాత్రం కారు కంటైనర్కి అయితే ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది, ఇక్కడ నుంచే రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే అమ్ముతానండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఇది 7 సీటర్ కార్ అండి, 6+1 7 సీటర్ కార్ అండి. టయోటా ఇనోవా 2.5V వర్షన్ అండి. 2.5V వర్షన్, వి వేరియంట్ అనేది టాప్ ఎండ్ వేరియంట్ అండి. టయోటా ఇనోవా 2.5V వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2029 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి, 90,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కార్ ఇప్పుడు వరకు 90,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే షోరూమ్కి వెళ్ళి నెంబర్ ప్లేట్ చెప్తే చాలు, ట్రాక్ తీసి అయితే ఇస్తారండి. ఫ్రెండ్స్, ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు. ఈ కార్ని నేను రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను. మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది. అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. అలాగే ఇంటీరియర్లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. కారు సస్పెన్షన్ అనేది చాలా బాగుందండి. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు 5 టైర్లు కూడా, స్టెప్నీ టైర్తో సహా ఈ కారు 5 టైర్లు కూడా ఒక 70% మధ్యలో అయితే ఉన్నాయండి. 60 నుంచి 70% టైర్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్లు అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదండి. అలాగే ఈ కారుకి ఫుట్ బోర్డు కూడా ఉందండి. మైలేజ్ చూసుకున్నట్లయితే ఇనోవా మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి ఒక 12 మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డేసి అండి, ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. ఈ కారు ఫ్రంట్లో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ కానీ బ్యాక్లో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. పవర్ స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ ఉన్నాయి, 4 గేట్కి 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి, 2 తాళాలు అయితే ఉన్నాయండి. ఈ కార్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ వి వర్షన్, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. జీ వర్షన్లో అయితే సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఈ కార్కి కంపెనీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ముందుగా 6+1 7 సీటర్ కార్ అండి. సీట్ కవర్స్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కార్ అండి. అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ కనపడనట్టుగా 1-2 అయితే ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. అలాగే గీతలు పడ్డాయని ఫ్రంట్ బంపర్కి, బ్యాక్ బంపర్కి అక్కడక్కడ అయితే టచ్అప్స్ అయితే జరిగాయండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు, 100కి 100%. ఇంజన్ పరంగా, బాడీ పరంగా, సస్పెన్షన్ పరంగా, స్టీరింగ్ పరంగా అన్ని రకాలుగా బాగుంటేనే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. ఎట్లా పడితే అట్లుంటే కార్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయితే కాదండి. దాదాపుగా 1500 కార్ల వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కటి చూసుకోండి. ఎక్కడ కూడా మన కార్లకు ఎటువంటి గీతలు కూడా ఉండవు. మంచి మంచి కార్లు ఎంచుకొని మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతాను. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా మాత్రం అక్కడక్కడ అయితే టచ్అప్స్ అయితే పడ్డాయండి. ఇది కామన్ అండి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి, ముందుగా ఏబిసిడి 4 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు. అలాగే డోర్ యొక్క లైనింగ్ కానీ, బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి దాకా కూడా 2014లో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి. ఎటువంటి చేంజెస్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ ఉంది. దాదాపుగా 1 ఇయర్ 11 నెలలు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉందండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది, 1 ఇయర్ దాకా ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఉంది. ఢిల్లీ కాస్ట్ వచ్చేసి ఈ కార్ కాస్ట్ 840,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఫ్రెండ్స్, టయోటా ఇనోవా 2.5V టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఈ కార్ కాస్ట్ వచ్చేసి 840,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఈ 840,000 రూపాయలు కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మా అన్నయ్య బాబీ అలాగే హఫీజ్ దిచ్చాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్, 3 నెంబర్లు ఇస్తున్నాను. ఈ 3 నెంబర్లు ఏ నెంబర్కైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో అయితే చెప్తాం, ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ప్లీజ్ అండి, వీడియో కనుక నచ్చితే మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు ఒక మంచి సపోర్ట్ని ఇచ్చినట్టుగా ఉంటుంది. మరిన్ని మంచి మంచి కార్లు అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే తీసుకొస్తా ఉంటాను. ఒక లైక్ ప్లీజ్ అండి మర్చిపోకండి. ఈ తమ్ముడికి అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే నా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీని తాళం ఏది ఆఫీస్? ఫ్రెండ్స్ చూడొచ్చండి, ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 90% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క ఒకసారి చూడొచ్చండి, కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అండి. లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చిన్న చిన్న డెన్స్ అనేది కామన్ చూడండి, ఇక్కడ ఉంది చిన్న డెంట్. మరీ జూమ్ లాగే కాబట్టి మీకు కొద్దిగా ఎక్కువ అనిపించచ్చు, చాలా తక్కువ అయితే ఉంది. లాంగ్ లుక్లో పెద్దగా అయితే కానరాదు. చూడొచ్చండి, కార్ లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక ఇక చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి. టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఈ టైర్ వచ్చేసి దాదాపుగా 80-90% మధ్యలో అయితే ఉంది. నేను ఇందాక 70 అన్నా కదా, 80-90% ఉంది. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే ఫుట్ బోర్డ్ కూడా ఉందండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70-80% టైర్ అయితే ఉంది, దేంది దానికే చెప్తున్నా చూడొచ్చండి. అలాగే ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్, అలాగే కార్ యొక్క బ్యాక్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బ్యాక్ సైడ్లో 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే మీకు సేఫ్టీ పరంగా బంపర్ అయితే ఉంది, అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే. అలాగే రూఫ్ చూడొచ్చండి, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ వీవింగ్, రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. ఇంకా సెకండ్ హ్యాండ్ కారు మర్చిపోవద్దు, చిన్న చిన్న ఏమైనా ఉంటే ఉండొచ్చు, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటే. సెకండ్ హ్యాండ్ కారు కొనేది మనం, సీల్ కార్ అయితే కాదు. ఒకటి పసాలు చెప్తా ఉంటాను నేను. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక 80-90% ఫ్రంట్ టైర్ అయితే ఉంది. అలాగే ఎలైవీల్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే ఫుట్ బోర్డ్ కూడా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70-80% మధ్యలో ఉంది. అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఫ్రంట్ డిస్క్, వెనకాల డ్రమ్ అండి. అలాగే మీకు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి, దాదాపుగా ఒక 60-70% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూడొచ్చు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 గేట్కి 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 2014 కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి, 100-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఎక్కడ కూడా చూడండి, ఒకవేళ ఇది 90,000 కిలోమీటర్లు తిరిగింది, 100,000 పైన తిరిగితే మాత్రం ఇక్కడ మొత్తం స్క్రాచెస్ అయితే ఉంటాయి, ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఒకసారి మరి సింగిల్ సెల్ఫ్లో ఈ కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే రీడింగ్ చూడొచ్చండి ఒకసారి, 90,253 కిలోమీటర్లు అయితే తిరిగింది. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఈ సిస్టమ్ వచ్చేసి వి వర్షన్లో 80,000 రూపాయల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి. అలాగే ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. ఏసీ కూడా చిల్డ్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. 1 నుంచి 5 దాకా కూడా గేర్లు చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి చూడొచ్చు. డాష్బోర్డ్ లుక్, అలాగే వెనకాల సీట్లు అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కో డ్రైవర్ సైడ్ సీటు దాదాపుగా 70-80% ఉంది. అలాగే వెనకాల సీట్లు చూసుకున్నట్లయితే దాదాపుగా 6+1 అండి, 7 సీటర్ కారు. 70-80% వెనకాల సెకండ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ 70-80% అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే డిక్కీ యొక్క స్పేస్ అనేది చూడొచ్చు, బూట్ యొక్క స్పేస్ అనేది మీకు టయోటా ఇన్నోవాలో మంచి బూట్ స్పేస్ అయితే ఉంటుంది. మీకు
XUV500 లో కూడా ఇంత బూట్ స్పేస్ అయితే రాదండి. అలాగే ఎక్కడ బాడీ డ్యామేజ్ కూడా అయితే అవ్వలేదండి. చూడొచ్చు ఎక్కడ బాడీ డ్యామేజ్ అయితే అవ్వలేదు, పంచింగ్తో ఉంది, ఎక్కడ రస్ట్ కూడా అయితే రాలేదు, చాలా జెన్యున్గా అయితే ఉందండి ఇదండి. అలాగే ఇంజన్ చూపిస్తానండి ఒకసారి. ఇంజన్ చూసుకున్నట్లయితే నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చూడొచ్చు జెన్యున్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు, చూడొచ్చు పెయింటింగ్ కూడా చాలా జెన్యున్గా అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. ఒక్కసారి స్టార్ట్ చేసి కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. బ్యాటరీ కూడా మీకు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఇంజన్ నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. ఇంజన్ పికప్ కానీ సస్పెన్షన్ కానీ ట్రైల్ వేసిన తర్వాతే మన యూట్యూబ్ ఛానల్లో కార్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. నెంబర్ 1గా అయితే ఉంది ఇంజన్ కండిషన్ కానీ సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ బాడీ లుకింగ్ కానీ చాలా అంటే చాలా బాగుందండి. 840,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి బాబీకి అలాగే ఆఫీస్కి నాకైతే ఫోన్ చేయొచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని బాయ్, జై హింద్.